సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజకు ప్రధాని మోదీ హాజరు కావటంపై ప్రతిపక్షాలతో పాటు వివిధ వర్గాల నుంచి వచ్చిన విమర్శలను బీజేపీ, దాని మిత్రపక్షాలు తిప్పికొట్టాయి. ప్రతిపక్ష పార్టీలు అత్యున్నత న్యాయస్థానంపై నిరాధారమైన ఆక్షేపణలు వేయడం ప్రమాదకరమైన ఉదాహరణగా అభివర్ణించారు. ప్రధాని మోదీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, ఆయన సతీమణి కల్పనా దాస్లు తమ నివాసంలో స్వాగతం పలికారు. సిజేఐ నివాసంలో జరిగిన పూజకు ప్రధాని మోదీ హాజరు కావటాన్ని రాజకీయ పార్టీ నేతలు, కొందరు న్యాయవాదులు విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడేవారు రాజకీయ నేతలను కలిస్తే ప్రజలకు అనుమానాలు కలుగుతాయని శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు. కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ మధ్య అధికారాల విభజనపై సిజేఐ రాజీపడ్డారని సుప్రీంకోర్టు న్యాయవాది ఇందిరా జైసింగ్ ఎక్స్లో పేర్కొన్నారు. సిజేఐ నివాసంలో జరిగిన పూజకు ప్రధాని మోదీ హాజరు కావడంతో వామపక్ష ఉదారవాదులు ఏడుపు మొదలుపెట్టారని బీజేపీ నేత బిఎల్ సంతోష్ చురకలు వేశారు.